గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. కొన్ని పాజిటివ్గా, కొన్ని నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా మన మార్కెట్ సంబంధించి స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. సో అదర్వైజ్ మన మార్కెట్స్లో సెంటిమెంట్ చాలా నెగిటివ్గా ఉంది. వరుసగా ఫిఫ్త్ సెషన్ కూడా నిన్న మార్కెట్స్ నష్టాలతో క్లోజ్ కావడం చూసాం. సో ఒక స్ట్రాంగ్ నెగిటివ్ సెంటిమెంట్ పాదుకొని ఉన్న సమయం ఇది. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ డే ఇవాళ. సో జూలై నెల ఎఫ్అండ్ఓ సిరీస్ క్లోజ్ కాబోతుంది. ఈ సిరీస్లో చాలా చాలా హ్యూజ్ లాసెస్ చూసాం మనం. ఒక మీడియా మినహాయిస్తే ఈ సిరీస్లో దాదాపుగా అన్ని సెక్టర్స్ కూడా నష్టాలతోనే క్లోజ్ అవుతున్నాయి. సో హైయర్ లెవెల్స్ దగ్గర ఎప్పటికప్పుడు చాలా పెద్ద సెల్లింగ్ వస్తుంది. అండ్ నిన్న కూడా మనం చూసాం రిజల్ట్స్ డిసప్పాయింట్మెంట్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ కావచ్చు, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్ అన్నీ రిజల్ట్స్ ఎంతమాత్రం ప్రోత్సాహకరంగా లేవు. ఎంఎండ్ఎం ఫైనాన్స్ ఆల్మోస్ట్ నిన్న 10% కంటే ఎక్కువ ఫాల్ కావడం గమనించాం. అండ్ డెలివరీ బేస్డ్ సెల్లింగ్ ఇటువంటి కౌంటర్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. 228 crores సెల్లింగ్ అనేది మనం ఎంఎండ్ఎం ఫైనాన్స్లో చూసాం. అలాగే ఐసిఐసిఐలో 400 crores, ఎల్ఎన్టీలో ఎనదర్ 400 crores, ఆర్ఐఎల్లో 500 crores. ఇలా హ్యూజ్ డెలివరీ బేస్డ్ బయింగ్ ఇన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్లో ఎక్కువ సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. సో ఫస్ట్ జూన్ నుంచి కనుక ఒకసారి చూస్తే మనం నిఫ్టీ ఈజ్ డౌన్ బై 800 పాయింట్స్, అలాగే అంటే మోర్ దాన్ 7% లాస్ అనేది నిఫ్టీలో చూసాం. అండ్ నిఫ్టీ బ్యాంక్లో 2700 పాయింట్స్ ఫాల్ చూసాం. సో ఒక హ్యూజ్ సెల్లింగ్ దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా ఎఫ్ఐఎస్. జూలైలో ఒకసారి ఈ నెలలోనే చూస్తే మనం 12,500 crores ఇప్పటిదాకా వాళ్ళ సెల్లింగ్ కొనసాగింది. నిన్న కూడా 1300 crores వర్త్ స్టాక్స్ని, అఫ్కోర్స్ మొన్న 2600 crores, నిన్న అది హాఫ్ అయింది. కొద్దిగా సెల్లింగ్ తగ్గుముఖం పట్టిందా అని అనుకోవడం తప్ప అంతకంటే మనం ఏమి చేయలేం. సో నిఫ్టీ అయితే టాప్ 15 వరల్డ్ మార్కెట్స్లో చూస్తే ఇట్స్ ది ఓన్లీ ఇండెక్స్ ఇన్ నెగిటివ్ రిటర్న్స్ ఇన్ 2019. ఫర్ ఇన్స్టాన్స్ చాలా మార్కెట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి మన నిఫ్టీ మినహాయిస్తే. సో ఇది మనం ఎంత క్లియర్గా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాం అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్స్ అండర్ పెర్ఫార్మెన్స్ అనేది మరికొంతకాలం కొనసాగే అవకాశం కూడా ఉంది. సో మేబీ ఎక్స్పైరీ డే కాబట్టి ఇవాళ ఎక్స్పైరీ రిలేటెడ్ వాలటైలిటీ కొంత ఉంటుంది. ఎందుకంటే మార్కెట్స్లో చాలా షార్ట్స్ ఉన్నాయి. సో ఈ షార్ట్స్ కవరింగ్ ఏదైనా వస్తే నిఫ్టీ కనుక ఒకవేళ 11,360 ఈ లెవెల్ని కనుక క్రాస్ చేస్తే అప్పుడు కొంత అప్సైడ్ ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇవాళ్టి సర్దుబాటు పక్కన పెడితే రేపటి నుంచి మళ్ళీ సేమ్ నెగిటివ్ సెంటిమెంట్. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ బేర్ మార్కెట్లో మనం ఉన్నాం. ఓవరాల్గా ఎకానమీ ఒక స్లోడౌన్ అనేది మనం గమనిస్తున్నాం. ఇవాళ పేపర్స్లో వచ్చిన వార్తలు కూడా దీన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బిజినెస్ స్టాండర్డ్లో బిలియనైర్ క్లబ్ ష్రింక్ అయిందట. సో ఇండియాస్ టాప్ ప్రమోటర్స్ అవుట్ ఆఫ్ ది బిలియనైర్స్ క్లబ్ సంఖ్య ఇంతకుముందు మార్చ్ 2018లో 90 మంది ఉన్న బిలియనైర్స్ కాస్త ఇప్పుడు 71కి వచ్చేసారు. సో 19 మంది వెల్త్ అనేది ష్రింక్ అయింది. సో ఇటువంటి ఫర్ ఇన్స్టాన్స్ రిచెస్ట్ ప్రమోటర్ ఎవరు ఇప్పుడు ఇండియాలో అందరికీ తెలిసిందే, ముఖేష్ అంబానీ. సో ఆయన వెల్త్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ $54.3 billion ముఖేష్ అంబానీకి టోటల్ వెల్త్ సైజ్ మనం ఒకసారి చూస్తే. అలాగే గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ ప్రమోటర్ $17.3 billion. అండ్ అజీమ్ ప్రేమ్జీ, ఆయన వెల్త్ వచ్చేసి అది కూడా $17.1 billion. సో వీళ్ళ వెల్త్లో చాలా ఇరోజన్ అనేది మనం గమనిస్తున్నాం. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియన్ ఎకానమీ ఎంత స్లోడౌన్ పరిస్థితిని ఎదుర్కొంటుందో. సో బిలియనర్స్ పరిస్థితి ఎలా ఉంటే ఇక మనలాంటి మిలియనర్లు లేకపోతే ఇక పాపర్స్ పరిస్థితి ఇక మనం చెప్పడం అవసరం లేదు. కాబట్టి ఏమీ చింతించాల్సిన అవసరం లేదు. అందరికీ తగ్గుతోంది వెల్త్. సో మన పోర్ట్ఫోలియో కూడా క్షీణిస్తుంది. అందులో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. సో డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. సో నిన్న ఒక కాలర్ ఫోన్ చేశారు నాకు పర్సనల్గా, ఐ థింక్ రఘురామయ్య గారు. సో ఆయన ఏమిటంటే మీరు చాలా నిరాశాజనకంగా మాట్లాడుతున్నారు, నార్మల్గా బుల్లిష్గా ఉంటారు కదా. సో నేను బుల్లిష్గా ఉన్నా అని చెప్పేసి మీరు కూడా బుల్లిష్ అయిపోయి మార్కెట్లో షేర్లు కొంటారేమో అని నేను కొంచెం ఒక వర్డ్ ఆఫ్ కాషన్, కొంచెం నిరాశాజనకంగా మాట్లాడటం జరిగింది. సో అలా అని చెప్పేసి పూర్తిగా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. సో లెట్స్ బీ కరేజియస్ అలా అని చెప్పేసి
అడ్వెంచరస్గా మాత్రం ఉండదు. చూస్తున్న నష్టాన్ని మనం కొంత గుండె ధైర్యంతో ఎదుర్కొనాల్సిన పరిస్థితి. అంతకుమించి బేర్ మార్కెట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, ఇదేమీ కొత్త కాదు. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఈ మార్కెట్స్ని చూస్తున్నాం. సో ఎప్పుడు బుల్ ఫేజ్ తర్వాత బేర్ ఫేజ్ తర్వాత బుల్ ఫేజ్ అనేది అవి ఆ సైకిల్స్ మారుతూనే ఉంటాయి. కాకపోతే ఈసారి కొంచెం ప్రొలాంగ్డ్గా కనిపిస్తోంది. మేబీ అనదర్ 1 ఇయర్ ఈ సమస్య మనల్ని హెరాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పేషెన్స్ అవసరం. పేషెన్స్తో చక్కటి డెసిషన్స్ తీసుకోగలిగితే డెఫినెట్లీ మళ్ళీ మంచి రోజులు వస్తాయి మార్కెట్స్కి. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎర్నింగ్ సీజన్ కంటిన్యూ అవుతోంది. నన్ను కూడా మనం ఐడిఎఫ్సి ఫస్ట్ లాంటివి, ఎంఎన్ఎం ఫైనాన్షియల్స్ ఇలాంటివన్నీ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏషియన్ పెయింట్స్, లేకపోతే జూబ్లెంట్ ఫుడ్స్, ఈవెన్ అంతకుముందు డాబర్, ఇలాంటి కన్సంప్షన్ థీమ్స్లో మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో మీరు ఎలా చూస్తున్నారు? యా, దే ఆర్ స్ట్రే కేసెస్ అని చెప్పాలండి. ఎందుకంటే ఏషియన్ పెయింట్స్ అంతకు ముందర క్వార్టర్లో అంత ఆశాజనకంగా లేవు. సో ఏషియన్ పెయింట్స్ ఇస్ ఆల్సో ఆన్ ఎ మాసివ్ ఎక్స్పాన్షన్ స్ప్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్, యూనో, లార్జ్ ప్లాంట్ అది. సో ఇట్లా ఒక్కొక్క ప్లాంట్ కానీ ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఓపెన్ అయినప్పుడు, బికాస్ దే ఆర్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ విత్ ఎ వెరీ లాంగ్ ట్రాక్ రికార్డ్, అటువంటి కొద్దిగా ప్రాఫిటబిలిటీ అండ్ టర్న్ ఓవర్ యాడ్ అయ్యే కారణం ఉంది కాబట్టి ఇట్స్ ఎ స్ట్రే కేస్. జూబ్లియన్ ఫుడ్స్ వాజ్ నాట్ సో గుడ్, యూనో, సేమ్ స్టేర్స్ స్టోర్ సేల్స్ అనేది తప్పకుండా కొద్దిగా తగ్గింది. సో ఓవరాల్ అనేది మనకి కొద్దిగా ఎఫ్ఎంసీజీ కౌంటర్స్ ఆర్ జస్ట్ హోల్డింగ్ దేర్ గ్రౌండ్ అండి. అదర్ దెన్ దాట్ నిన్న మనకి కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ లైక్ కజారియా సెరామిక్స్ కానివ్వండి, చోళమండలం ఫైనాన్స్, ఎంఎన్ఎం ఫైనాన్స్ మీరు మెన్షన్ చేసిన, దేవర్ ఆల్ యూనో మ్యాసివ్లీ డౌన్, ఆల్మోస్ట్ 5-10% మధ్యలో పడ్డాయి. సో చాలా మటుకు ఏదైనా చిన్న చిన్న మార్పులు ఆర్ కొద్దిగా తక్కువ ప్రాఫిటబిలిటీ ఆర్ ప్రాఫిట్స్ ఈ క్వార్టర్కి చూపించిన, ఇట్ సబ్జెక్ట్ టు హెవీ సెల్లింగ్. సో అటువంటిప్పుడు బయర్స్ కంప్లీట్లీ డ్రై అప్ అయిపోయారు కాబట్టి యూ ఫైండ్ మ్యాసివ్ డౌన్ఫాల్, మేబీ 5-10% ఆర్ 10-15% ఇన్ ఏ డే ఆల్సో. నా ఉద్దేశంలో మాత్రం డెఫినెట్లీ ఇదంతా చాలా ఫాస్ట్గా ఐ థింక్ ఇట్స్ కమింగ్ టు అన్ ఎండ్ అనే అనుకోవాలండి. ప్రాబ్లమ్ ఏదైతే 10-15 డేస్ మా ఈ రిజల్ట్ సీజన్ అంతా అయ్యేదాకా, ఇప్పుడే మనం నేషనల్ ఛానల్స్లో ఆల్రెడీ చూస్తున్నాం హెచ్డిఎఫ్సి హెస్ స్టాప్డ్ ఫండింగ్ డీలర్స్ ఆఫ్ ఆల్ ఆటోమొబైల్స్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నెగిటివ్ వార్తలు రావడం, అలా మనకి యూనో సెంటిమెంట్ పరంగా కంప్లీట్లీ డూమ్స్ డే సెంటిమెంట్ కూడా ప్రివైల్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా వెయిట్ చేయాలి, బీ కాషియస్, డోంట్ కమిట్ యువర్ సెల్ఫ్ టు లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ. ఎస్ఐపి వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, బట్ ఈ టైంలో కొద్దిగా ఎస్ఐపి కూడా అమౌంట్ ఇంక్రీజ్ చేయండి. అండ్ రాబోయే రోజుల్లో మేబీ ఇన్ ద నెక్స్ట్ 2 or 3 months ఆర్ 3-6 months లోపల వీల్ గెట్ డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకు? బికాస్ నాట్ ఎకానమీ ఈస్ గోయింగ్ టు ఎక్స్ట్రీమ్లీ టర్న్ అరౌండ్. లో బేస్ నుంచి మళ్ళీ పీపుల్ విల్ స్టార్ట్ టెల్లింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఐ థింక్ వీ హ్యావ్ రీచ్ ద లోయెస్ట్, బికాస్ ఇక్కడ నుంచి ఇంకా వర్స్ట్ ఉండదు, నెక్స్ట్ క్వార్టర్ బాగుంటుందని. సో లో బేస్ ఎఫెక్ట్ కూడా కిక్ ఇన్ అవుతుంది కాబట్టి మేబీ వెయిట్ ఫర్ అనదర్ ఫ్యూ వీక్స్ అండ్ వీ కెన్ కమిట్ బల్క్ పర్చేజెస్. ఈ లోపల మాత్రం యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్, ఎవ్రీ ఇన్వెస్టర్ షుడ్ బి వెరీ కాషియస్. సో ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు వాటి ఎక్స్పైరీ రోజు కాబట్టి? ఫ్రెండ్, ఎక్స్పైరీ రోజు అంటే ఈసారి మార్కెట్లు మనకి లాస్ట్ 3 రోజుల్లో కనీసం ఒక్కరోజు కూడా మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది లేదండి. కొంచెం పాజిటివ్గా ఉన్నా కూడా ఇనిషియల్గా, తర్వాత మళ్ళీ ఈవినింగ్కి వచ్చేటప్పటికి మళ్ళీ వీక్ అయిపోతుంది. మామూలుగా ఎక్స్పైరీ ముందు ఏదో ఒక రోజు, అంటే మార్కెట్ ఎంత వీక్ ఉన్నా కూడా ఏదో ఒక రోజు షార్ట్ కవరింగ్ అనేది రావాల్సి ఉంటుంది, బట్ అది రాలేదు. నేను కూడా మీ రోజు కూడా కొంచెం గ్యాప్ అప్ వస్తుంది, కొన్ని స్టాక్స్లో కొంత షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఏ స్టాక్స్లో వస్తాయనేది చెప్పడం కష్టమండి. ఈరోజు డే పరంగా చాలా కష్టమైన ట్రేడింగ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మార్కెట్స్లో మనకి సెల్ చేయాలి అంటే బాగా ఓవర్సోల్డ్లో ఉంది, అట్లనే బై చేస్తే మాత్రం స్టాక్స్ మరింత కిందకి రావడం చూస్తున్నాము. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండమని చెప్తాను. ఇంకా చెప్పాలంటే ట్రేడింగ్కి కొంచెం దూరంగా ఉండడం బెటర్ అని చెప్తానండి. బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈరోజు ఇంట్రాడే కోసము ఇన్ఫోసిస్ని 780 పైన సస్టైన్ కాగలిగితే బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. 772 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 780 పైన కానీ ఆర్ 786 నిన్నటి క్లోజింగ్ పైన కానీ ఎట్లయినా సరే దాని అబౌవ్ ఉంటే బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. నేను కూడా మీది ఇంట్రాడేలో క్లోజర్గా 800 రూపీస్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. 800కి వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎక్కువసేపు లాంగ్ ఉన్నప్పుడు ఎక్కువసేపు వెయిట్ చేయకుండా తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ కమ్మని సజెస్ట్ చేస్తాను. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే చాలా స్టాక్స్, దాదాపు అన్ని స్టాక్స్ కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఎఫ్ఎండో బేస్డ్ స్టాక్స్లో కొంత ర్యాలీ వస్తే ఇంటర్డే పరంగా సెల్ చేసుకోవడానికి మెజారిటీ స్టాక్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సెల్లింగ్ వెళ్ళమని చెప్తాను. అందులో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చూసుకుంటే నేను కొంచెం మనకి షార్ట్ కవరింగ్ ఈ కౌంటర్లో కనపడింది.
ఇది కానీ 2290 అంటే ఒక 10 రూపీస్ నిన్నటి క్లోజింగ్ కన్నా ఒక 10-15 రూపీస్ దాకంటే క్లోజర్గా 2300 దాకా వెళ్తే దానికి ఆ లెవెల్లో సెల్ చేయమంటాను. మళ్ళీ ఇది డౌన్ సైడ్కి హయ్యర్ లెవెల్స్ నుంచి మళ్ళీ 2280 నేనటి క్లోజింగ్ కూడా బ్రేక్ అయ్యి 2268 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ర్యాలీలో సెల్ చేయమంటాను. తర్వాత ఇంకొకటి స్టాక్ బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఎల్ఎన్టీ ఒకటి అండి. ఇది 1400 పైన సస్టైన్ కావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది బట్ సస్టైన్ కాలేకపోయింది. నిన్నగాను చూసుకుంటే 1386-87 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు 1384 ఆ లెవెల్కి వస్తే దీన్ని బై చేసి 1378 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకుంటేనే అనుకోవడము. 1396 క్లోజర్గా 1398 దాకా ఇది ఇంటర్డేలో పెరగడానికి అవకాశం ఉంది. అయితే సెకండ్ హాఫ్లో ఒక్కసారి మార్కెట్లో షార్ట్ కవరింగ్ వస్తుందా లేకపోతే ఇంకా లాంగ్ అన్వైండింగ్ అవుతుందని చెప్పడం కష్టం. లాస్ట్ 1.5 అవర్ ట్రెండ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం కనపడుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నేను అనుకోవడము బ్యాంక్ నిఫ్టీని కూడా హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడు సెల్లింగ్ చేయమని సజెస్ట్ చేస్తాను. మెజారిటీ బ్యాంకింగ్ స్టాక్స్ ఈ సిరీస్లో బాగా నష్టపోయినాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ర్యాలీస్లో సెల్ చేయమంటాం. లాస్ట్ 1.5 అవర్లో ఈవెన్ పుట్స్ కూడా ట్రై చేయగలిగితే రిస్కీ ట్రేడర్స్ పుట్స్ కూడా తీసుకోమంటారు. నిఫ్టీకి 11,300 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ అనేది 300 and 320 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అది దాటితే షార్ట్ కవరింగ్ పెద్ద ఎత్తున రావచ్చు. ఒకవేళ అది దాటలేని పరిస్థితుల్లో మార్కెట్ ఒక ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో మార్కెట్స్ నష్టాలతో విసిగెత్తి బేజారెత్తిపోయి మార్కెట్స్ నుంచి దూరంగా ఉండేవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ వాళ్ళ సర్వీస్ ప్రైస్ని నెలకి ఇప్పుడు 199 రూపాయలకే అందజేస్తుంది. ఇంతకుముందు మినిమం 499 ఉండేది, దాన్ని ఇప్పుడు ఏకంగా ఓన్లీ మొబైల్ కస్టమర్స్కి తగ్గించారు. సో ఇట్స్ ఏ గుడ్ మూవ్ ఎందుకంటే చాలా కాంపిటేటివ్గా ఉంది ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. అమెజాన్ ప్రైమ్ ఫర్ ఇన్స్టాన్స్ 129 రూపీస్కే మంత్లీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా. సో అలాగే హాట్స్టార్ ఈజ్ ఛార్జింగ్ 299. క్రికెట్ సీజన్లో బాగుంటుంది హాట్స్టార్, మిగతా సీజన్స్లో ఏమీ కంటెంట్లో ఏమాత్రం కాస్ట్ ఉండదు. సో అది ఎక్కువగా సోప్స్ ఉంటాయి. సో నెట్ఫ్లిక్స్ అందరికీ తెలిసిందే, మూవీస్ ఎక్కువగా ఉంటాయి, ఇంగ్లీష్ మూవీస్. రీజనల్ కంటెంట్ ఇంకా ఇంప్రూవ్ కావాలి. అదర్వైజ్ ప్రస్తుతానికైతే మూవీస్ రీజనల్ మూవీస్ అన్నీ కూడా అమెజాన్నే బ్యాక్ చేస్తుంది కాబట్టి అండ్ ఈ కామర్స్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సేమ్ డే డెలివరీ లేదా వన్ డే ఫ్రీ డెలివరీ ఇలాంటి సర్వీసెస్ అమెజాన్ ప్రైమ్లో మాత్రం దొరుకుతాయి కాబట్టి ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్ ఈజ్ గోయింగ్ టు బి ది మార్కెట్ లీడర్. చాలా ఇంట్రెస్టింగ్ మూవ్స్ ఈ స్పేస్లో మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. చిన్న బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ విజయవాడ నుంచి విజయ సింహ నాయుడు, మూడు పేర్లు ఉన్నాయి. సో నాయుడు అని పిలుద్దాం. చెప్పండి నాయుడు గారు. హలో చెప్పండి, అడగండి ప్రశ్న. ఎందుకో ఒక 20 షేర్లు 1350 దగ్గర పెరిగిపోయాయండి. ఏదండి? ఇండస్ఇండ్ బ్యాంక్. ఓకే, 1480 మీరు యాక్చువల్గా ఇండిగో ఈ స్టాక్ గాని చూసుకుంటే బాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. మా ఒకవైపు మార్కెట్ పడుతుంటే ఇది మాత్రం ఇది స్టడీగా ఉండి తర్వాత రీసెంట్గా అంటే లాస్ట్ 2 డేస్ నుంచి లో నుంచి బాగా రికవర్ అయింది. మీరు 1500లో సెల్ చేశారు, నిన్న కూడా 5% దాకా ఈ స్టాక్ పెరిగిందండి. నేను కూడా ఈరోజు 1620 ఆ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ అనేది దీనికి ఫేస్ చేయొచ్చు కాబట్టి ప్రస్తుతానికి ఉంచండి. ఈరోజు కొంచెం లాంగ్ అన్ వైండింగ్ ఈ స్టాక్లో రావడానికి అవకాశం కనపడుతుంది. తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది యాక్చువల్గా మీరు ట్రెండ్ అంటే రెండు, ఒక స్ట్రాంగ్ ఉన్న దాన్ని సెల్ చేశారు, వీక్ ఉన్న దాన్ని బై చేశారండి. ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా వీక్ ఉంది, దానికి తోడు మీకు తెలిసిందే
సెంటిమెంట్ అనేది బ్యాంక్స్ అన్నిటి కూడా చాలా వీక్ ఉంది. కాబట్టి ఈరోజు ఎటు ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్ ఉంది కాబట్టి మీరు నాకు తెలిసి ఎఫ్ అండ్ ఓలని బై చేస్తుంటారు. దీంట్లో కూడా ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు, వస్తే మ్యాక్సిమం 1380 నుంచి 1400 దాకా రావచ్చండి. మ్యాక్సిమం అది దాటి పెరిగే అవకాశాలు ప్రస్తుతానికి లేవు. కాబట్టి ఈరోజు షార్ట్ కవరింగ్ వస్తే మీరు తీసేసేయండి. చాలా వీక్ ఉంది ఇండస్ఇండ్ బ్యాంక్, ఇది మరింత వీక్ అయ్యి నేను అనుకోవడం 1320-1280 లెవెల్స్ కూడా రాను రోజులు టెస్ట్ చేసే అవకాశం ఉంది. ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఒక సారీ ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ నెక్స్ట్ సిరీస్లో మీరు సెల్లింగ్ పొజిషన్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ మంత్వి హోల్డ్ చేయమని చెప్తాను. వినోద్ కలర్ బెంగళూరు నుంచి రవి లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. సార్, హిందుస్థాన్ కాపర్, జియోజెట్, ఎఫ్ఎస్ఎల్ ఇవి రెండు 50% లాస్లో ఉంది సార్. 500 క్వాంటిటీ ఉన్నాయి. సో టు డూ వెదర్ ఐ నీడ్ టు హోల్డ్ ఆర్ యావరేజ్ ఆర్ ద బుక్ ది లాస్? యా, నాట్ గ్రేట్ స్టాక్స్ టు ఓన్ అండి. రెండు కూడా జియోజెట్ ఒకటి, హిందుస్థాన్ కాపర్ అన్నారు. I don't think both the stocks are great money makers in the long run also. So, do I need to book a loss? Definitely, I think ninchi switch over chesthe better andi. Don't see at the loss. It won't be peddaga malli bounce back avakasam kuda ledu. Endukante one is metals, one is financial services. So, rendittlo unchi meer bayataku vachi wait for some time. Next 2 to 4 weeks lopala vachina, you know, frontline stocks loki you can take a fresh position. ఓకే, మెయిల్స్లో సునీత మెయిల్ పంపించారు బెంగళూరు నుంచి. సుందరం ఫ్యాజనర్స్ 600 రూపాయల్లో 50 షేర్లు తీస్తున్నారు. అలాగే హీరో మోటో కార్ప్ కూడా ఉన్నాయి 3300లో. యావరేజ్ చేసుకోవచ్చా? ఇక్కడ ఇమ్మీడియట్లీ చేయొద్దండి. బోత్ ఆర్ వెరీ గుడ్ స్టాక్స్, అందులో డౌటే లేదు. బట్ ఇమ్మీడియట్లీ మీరు యూ నీడ్ నాట్ యావరేజ్, ఎందుకంటే కంప్లీట్లీ ఈ ఆటోమొబైల్ రిలేటెడ్ స్టాక్స్ రెండు కూడా, మెజారిటీ ఆఫ్ సుందరం ఫాస్టనర్స్ కూడా ఆటోమొబైల్ రంగానికి సప్లై చేస్తారు. బట్ ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ అండి. హీరో మోటోకార్ప్ డెఫినెట్లీ, యాజ్ వీ ఆల్ నో, ఇట్స్ ద లార్జెస్ట్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్ అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ఇండియా. సో డెఫినెట్లీ నా ఉద్దేశంలో రెండు మంచివే, కానీ ఇమ్మీడియట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్లో ఇప్పుడే కొనద్దు. మేబీ ఆఫ్టర్ ద ఎంటైర్ రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్ అండ్ సెప్టెంబర్ డిసెంబర్ క్వార్టర్లో యూ కెన్ బై బోత్ అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. తర్వాత కాకినాడ నుంచి శివ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి శివ. ఎంఎండ్ఎం టీవీఎస్ మోటార్స్, ఆంధ్ర షుగర్స్, ఇంకొకటి ఏది సిఎటా సిడిఎస్ఎల్. ఓకే, ఓకే. ఇవి అన్ని నష్టాల్లో ఉన్నారా, లాభాల్లో ఉన్నారా ఈ నాలుగిట్లో? సేమ్ పొజిషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, కొన్న ధరల దగ్గర ఉన్నారు, లక్కీ ఫెలో. సో ఏం చేయొచ్చు వీటిని? యా, రీసెంట్లీ బై చేస్తుంటారండి, ఎక్సెప్ట్ మేబీ ఆంధ్రపెట్రో కొద్దిగా వైల్డ్లీ ఫ్లక్చువేటింగ్ స్టాక్, బట్ ఇట్స్ ఎ గుడ్ మేనేజ్మెంట్, అందులో డౌట్ లేదు. ఆంధ్రపెట్రో కూడా లైక్ సిడిఎస్ఎల్, మిగతా మూడు కంపెనీస్ మీరు మెన్షన్ చేస్తున్నాయి, దే ఆర్ గుడ్ స్టాక్స్. ఎంఎండ్ఎం, సిడిఎస్ఎల్ ఇటువంటి ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఇప్పుడే మొదలుపెట్టారు కాబట్టి రీటైన్ ద స్టాక్స్ అండి. అండ్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 మంత్స్ ఆర్ బిఫోర్ డిసెంబర్ ఒక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా అడిషనల్ మనీ ఉంటే ఇటువంటి కౌంటర్స్లోనే ఇంకొద్దిగా రియాక్షన్ అయితే కొనండి. హ్యావ్ అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ, మీరు ఉన్న క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ అయితే ఇట్స్ ఎ డీసెంట్ పోర్ట్ఫోలియో కాబట్టి రీటైన్ దామ్. లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు కాకినాడ నుంచి. హలో సార్, రండి. మల్లికార్జున్ అడగండి. ఎల్ అండ్ టీ ఫైనాన్స్ తగ్గింది కాబట్టి ఇక్కడ కొనుక్కోవచ్చా? ఓవరాల్గా ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్నీ కూడా మనం చూస్తున్నామండి చాలా వీక్ ఉన్నాయి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అందులో భాగంగా రీసెంట్గా రిజల్ట్కి ముందు 120-124 దాకా వచ్చి మళ్ళీ ఒకసారి రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ 100 దాకా వచ్చేసిందండి. 52-week ఆర్ మల్టీఇయర్ లోస్ దగ్గరుంది. మీరు ఇప్పుడే కొనాల్సిన అవసరం లేదండి, ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలనే బిలో 100 వచ్చి నేను కూడా 90-92 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరు ఇమీడియట్గా కొనాల్సిన అవసరం అయితే లేదు, లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మాత్రం బిలో 100 వచ్చి 90-92 వచ్చినప్పుడు అప్పుడు కొనుక్కోవడానికి ప్రయత్నించండి. అది కూడా ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఈ నెగిటివ్ న్యూస్ అంతా అయిపోయి కొంచెం కన్సాలిడేట్ అయినాక కొనుక్కోవడం బెటర్ అండి. పిఎన్వి స్వామి అడుగుతున్నారు, ఒక ఫండమెంటలీ టెక్నికల్లీ స్ట్రాంగ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కావాలట, అలాగే మిడ్ క్యాప్ ఫండ్స్. సో మిడ్ క్యాప్ స్టాక్స్ మీరు ఏమైనా రికమెండ్ చేస్తారు లాంగ్ టర్మ్ కోసం? ఇప్పుడు చాలా లార్జ్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ అని అండి. సో ఒక సింగిల్ స్టాక్ అండి, ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండ్ వీ షుడ్ నాట్ యూనో హరీ అప్ అండి. సో జస్ట్ వెయిట్ ఫర్ థింగ్స్ టు స్పాన్ అవుట్.
సో మీరు అడిగినట్లుగా మిడ్ క్యాప్ ఫండ్స్ అయితే మేము యూ కెన్ రికమెండ్, ఎందుకంటే కొన్ని ఫండ్స్ ఇవాళ మనం చూస్తున్నాం దే హ్యావ్ బీటెన్ ది బెంచ్ మార్క్ ఇండిసెస్ అండ్ ఈ మార్కెట్లో కూడా లాస్ట్ వన్ ఇయర్గా చక్కటి పెర్ఫార్మెన్స్. ఫర్ ఇన్స్టాన్స్ టాటా మిడ్ క్యాప్ ఫండ్ ఇట్ హాస్ గివెన్ ఇన్ ది లాస్ట్ వన్ ఇయర్ 3.1% రిటర్న్, వెరాజ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ హ్యాస్ వాజ్ డౌన్ బై 8.6%, అంటే ఆల్మోస్ట్ 12% ఆఫ్ అవుట్ పెర్ఫార్మెన్స్. సో టాటా మిడ్ క్యాప్, రిలయన్స్ గ్రోత్ ఈజ్ ఆల్సో అవుట్ పెర్ఫార్మింగ్ అండ్ యాక్సిస్ మిడ్ క్యాప్ ఈజ్ అవుట్ పెర్ఫార్మింగ్. ఇలాంటి స్కీమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అమాంగ్ ది మిడ్ క్యాప్ ఫండ్స్. తర్వాత పిఎన్వీస్ అదే సేమ్ మెయిల్ మళ్ళీ ఆయన 2-3 సార్లు పంపిస్తున్నారు. ప్రసాదరావు అడుగుతున్నారు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ రెండింటిలో ఏది ఎక్కువ పీఈ దగ్గర ఉంది ఈ టైంలో, ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్, యాజ్ వారెన్ బఫెట్ సెడ్ కీపింగ్ అవర్ మనీ సేఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్నింగ్. సో మార్కెట్లో నుంచి బయటకు వచ్చేయడం మంచిదా ఇప్పుడున్న పరిస్థితులు? సెన్సెక్స్ నిఫ్టీల పీఈలో అరౌండ్ 29 దగ్గర ఉంది కాబట్టి ఇది ఇంకా స్టిల్ హై అని ఆయన ఫీల్ అవుతున్నారు. నో నో, నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ 20 అండి, దే హావ్ కమ్ డౌన్ టు ఈవెన్ బిలో 24. సో ఇవన్నీ వెరీ డైనమిక్ అండి. ఐ థింక్ వీ షుడ్ నాట్ రియలీ ర్యాక్ అవర్ బ్రెయిన్ సో మచ్, అంత మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎవ్రీడే పడుతున్నాయి కాబట్టి మీరు ఏదో ఒకరోజు ఫిగర్ చూసి ఈ రోజు దే ఆర్ ఆల్ కమింగ్ డౌన్, సో ఇట్స్ హైలీ డైనమిక్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఈజ్ ఇస్ ద టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద మార్కెట్? నో, నాట్ ఎట్ ఆల్. దిస్ ఇస్ ద టైమ్ టు గెట్ ఇన్ టు ద మార్కెట్ స్లోలీ ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months అగ్రెసివ్లీ విత్ మోర్ మనీ, నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. సంతోష్ అడుగుతున్నారు అశోక్ లేలాండ్ టాటా మోటార్స్ ఇంకా తగ్గుతాయా? ఇంకా తగ్గుతాయండి మనం చెప్పడం కష్టం అండి, తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బాటమౌట్ అయ్యాయని చెప్పే పరిస్థితి లేదు అప్పుడే. ఇంకా ఆటో సేల్స్ నెంబర్స్ వస్తున్న కొద్దీ, వీక్ నెంబర్స్ వస్తున్న కొద్దీ తగ్గే ఛాన్స్ డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఎకానమీ పెయిన్ అనేది మరి కొంతకాలం కొనసాగే అవకాశం ఉందని అందరూ చెప్తున్నారు. ఈవెన్ ఐఎంఎఫ్ కూడా మన గ్రోత్ ఫోర్కాస్ట్ని నెక్స్ట్ 2 ఇయర్స్కి తగ్గించింది. అంటే డెఫినెట్లీ ఆటోమొబైల్ సెక్టర్ విల్ గెట్ ఇంపాక్టెడ్, కాబట్టి ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎంత తగ్గుతాయి, ఎప్పటి వరకు తగ్గుతాయి అనేది ప్రెడిక్ట్ చేయడం కష్టం. సో మీరు బై చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏంటి అనేది మీరు క్లియర్గా రాయలేదు. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, సమయం మించిపోయింది కాబట్టి ఇక్కడితో కార్యక్రమాన్ని ముగిద్దాం. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.